సో మొక్కజొన్నని మనం రబీలో తీసుకుంటే కనుక తక్కువ కాల పరిమితితో మనకు అధిక లాభాలు వచ్చే పంటలలో చూసుకున్నట్టయితే మొక్కజొన్న ప్రధానమైంది. అంటే వరికి మనకు అవసరమైన నీటితో పాటు 1/3 వంతు నీళ్ళు ఉన్నా కూడా మనకి మొక్కజొన్నను సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. మనం రబీలో కనుక మొక్కజొన్నను వేసుకున్నట్లయితే మనకి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంది. దీంట్లో ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే మన విత్తే సమయం ప్రధానమైన అంశము. సో మనం నార్మల్గా అయితే మనం ఏంటంటే 15 నుంచి నవంబర్ 15 వరకు కూడా వేసుకోమని చెప్తాము. సో ఏదైనా వరి మాగాణంలో ఆలస్యంగా ఉన్నట్లయితే నవంబర్ చివరి వారం కూడా వేసుకోవడానికి అవకాశం ఉంది. సో దీంట్లో ప్రధానంగా రకాల ఎంపిక చేసుకునేటప్పుడు ఏంటంటే మనకి మార్కెట్లో చాలా రకాలు ఉన్నాయి. సో దీనికి ఏంటంటే మనము ఆలస్యం అవుతున్న కొద్దీ స్వల్పకాలిక రకాలకు వెళ్ళటము, సో లేదా అంటే స్వల్పకాలిక రకాలు అంటే 100 రోజులకు మనకు వచ్చేసే ఉంటాయి, మధ్యకాలిక రకాలు అంటే మనకి 100 నుంచి 110 రోజులకు వచ్చే రకాలు ఉంటాయి, దీర్ఘకాలిక రకాలంటే 110 రోజుల పైన వచ్చే వాటిని మనం దీర్ఘకాలిక రకాలు అంటాము. సో దిగుబడి చూసుకున్నట్లయితే మనకి దీర్ఘకాలిక రకాలు అధికంగా ఉంటుంది, దాని తర్వాత మధ్యకాలిక రకాల్లో ఉంటుంది, తర్వాత స్వల్పకాలిక రకాల్లో ఉంటుంది. సో మనం ఆలస్యం అయ్యే కొద్దీ స్వల్పకాలిక రకాలను వేసుకోవటము, లేదంటే ముందుగా వేసుకున్నట్లయితే దీర్ఘకాలిక రకాలను వేసుకున్నా కూడా మనకి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంది. సో ఈ విత్తనాలు కొనుగోలు ఏంటంటే మనకి పరిశోధన కేంద్రాల్లో, ఇప్పుడు మా మొక్కజొన్న పరిశోధన కేంద్రంలో ప్రస్తుతానికి DHM 12 అనే రకమైన విత్తనం అయితే లభ్యం ఉంది. సో ఏదైనా ప్రైవేట్ సంస్థల నుంచి కొనుగోలు చేసేటప్పుడు ఏంటంటే ప్రధానంగా వాళ్ళని తెలుసుకోవాల్సింది ఏంటంటే అది మన ప్రాంతానికి అనువైందా కాదా అదొకటి తెలుసుకోవటము, రెండోది ఏంటంటే మధ్యకాలిక రకమా దీర్ఘకాలిక రకమా స్వల్పకాలిక రకం అనేది ఖచ్చితంగా తెలుసుకొని తీసుకున్నట్లయితే మనకి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ టైంలో అంటే రబీ సీజన్లో మనం ప్రధానంగా చూసుకోవాల్సిందంటే మనకి నీటి లభ్యత అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం ఉంది, లేని పక్షంలో ఏంటంటే మనకి దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే మన సున్నిత దశలో అంటే విత్తనం వేసేటప్పుడు, అలాగే మనకి 30-35 రోజులప్పుడు, అలాగే పూతకొచ్చే సమయంలో మాత్రము విత్తనం నీరు అనేది కంపల్సరీ అవసరం. కాబట్టి రైతు సోదరులు ఆ నీటి లభ్యతను చూసుకొని వేసుకున్నట్లయితే మనకి అధిక దిగుబడులు రావడానికి అవకాశం ఉంది. అలాగే విత్తన మోతాదు చూసుకుంటే మనకి ఏ రకమైన మనకు దాదాపుగా 8 కిలోల విత్తనం వరకు మనకు సరిపోతూ ఉంది. సో 8 కిలోల విత్తనాన్ని మనము వరుసల మధ్యల దూరం 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య దూరం 20 సెంటీమీటర్లు అది తప్పకుండా చూసుకోవాలి. సో దీనివల్ల ఏంటంటే మన ఎకరానికి 33,333 మొక్కలు వస్తాయి. సో మనం సరాసరిగా 25,000 మొక్కలన్నా ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ప్రతి మొక్క నుంచి మనకు ఒక కంకి వస్తుంది. సో ఒక కంకి అనేది ఎన్ని కంకులు తగ్గితే అంత దిగుబడి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మనం ఏదైతే మనం 35 నుంచి 40 క్వింటాల్ మనకి ప్రొడక్టివిటీ ఉందో అది సాధించాలంటే ఖచ్చితంగా ఈ మొక్కల సాంద్రత అనేది ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో దీని తర్వాత మనకు ప్రధానంగా వచ్చేది ఏంటంటే ఈ కలుపు సమస్య. సో మనకు ఫస్ట్ ఏంటంటే మనము అట్రజిన్ అనే మందుని మనం ఒక కేజీ ఎకరానికి సరిపోతుంది. సో 200 లీటర్ల నీటిలో కనుక మనం కలుపుకొని కనుక పిచికారి చేసుకున్నట్లయితే ఆ కలుపుని అంటే తొలి దశలో వచ్చే కలుపు నివారించుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే మనం ప్రధానంగా గమనించుకోవాల్సింది కలుపు మందుని స్ప్రే చేసేటప్పుడు ఖచ్చితంగా భూమిలో తేమ అనేది ఖచ్చితంగా ఉండాలి. 20-25 రోజులలో మనం అంతర్కృషి చేసుకోవటము, లేని పక్షంలో మనం ఏదన్నా ఇప్పుడు పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ చాలా వచ్చాయి. సో వాటితో కనుక మనం చేసుకున్నట్లయితే తర్వాత దశలో వచ్చే కలుపును కూడా నివారించుకోవడానికి అవకాశం ఉంది. సో ఏ రకంగా చూసినా కూడా పోస్ట్ ఎమర్జెన్సీ కలుపు మందులతో కానీ లేదా అంతర్కృషితో కానీ మనము దాదాపుగా 30-35 రోజుల వరకు కూడా మనం కలుపు అనేది లేకుండా చూసుకున్నట్లయితే దిగుబడి అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎరువుల యాజమాన్యానికి వచ్చేసరికి మనకు ఏంటంటే 96 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులని, అలాగే 32 కిలోలు ఇచ్చే భాస్వరం ఎరువులని కానీ, అలాగే 32 కిలోలు ఇచ్చే పొటాష్ ఎరువులను మనము వేసుకోవాలి. దీన్ని ఏంటంటే 3 దశల్లో వేసుకుంటే మనకి బాగుంటుంది. సో దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే అంటే సూటి రకాల ఎరువులను వేసుకున్నట్లయితే 72 కిలోల DAP, 50 కిలోల యూరియా, 25 కిలోల పొటాష్ని మనము విత్తనం వేయకముందు అంటే ఆఖరి దుక్కులో వేసుకోవటము, అలాగే 30 నుంచి 35 రోజులప్పుడు మళ్ళీ ఒక 50 కిలోల యూరియా వేయటము, 50-55 రోజులలో మనము 50 కిలోల యూరియా, 25 కిలోల పొటాష్ని వేసుకోవటము. సో ఇంకేదన్నా అంటే దీర్ఘకాలిక రకాలు వేసుకున్నప్పుడు కనుక ఏదన్నా ఇంకేమన్నా వీక్నెస్ కనిపిస్తే ఇంకొక 25 కిలోల యూరియాని మనము 60-65 రోజులకు వేసుకుంటే కనుక మనము అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే యూరియా వేసేటప్పుడు కూడా భూమిలో తేమ అనేది ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోవటము. సో దీనివల్ల ఏంటంటే నత్రజని కానీ అంటే మనం వేసే ఎరువులు ఏది వేస్ట్ కాకుండా ఆ మొక్క తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ మధ్యకాలంలో మనకి కత్తెర పురుగు అనేది ప్రధాన సమస్య ఉంది. కాబట్టి మనము విత్తన శుద్ధి చేసిన సీడా కాదా అనేది ప్రధానంగా తెలుసుకొని ఒకవేళ చేయలేని పక్షంలో ఉంటే థయామిథాక్సాన్ అనే మందు మనకు దొరుకుతుంది. దాన్ని 6 ml అంటే 6 ml మనం దాన్ని ఒక కేజీ విత్తనాన్ని కనుక పట్టి చేసుకున్నట్లయితే తొలి దశలో వచ్చే ఈ కత్తెర పురుగుని మనము సమర్థవంతంగా 20-25 రోజుల వరకు కూడా మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం మొక్కజొన్నకు కనీస మద్దతు ధర క్వింటాకు 1800 నుండి 2300 రూపాయల వరకు ఉండడం